ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి కాజు బిస్కెట్స్ అండి. చాలా చాలా బాగుంటాయి చూడండి, ఒకసారి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు ఒకసారి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. సో చాలా చాలా ఈ లాక్డౌన్ టైంలో మనం బయటకు ఎక్కువ వెళ్లకుండా ఇలా ఇంట్లో నేను చెప్పినట్టు పిల్లలకు చేసి పెట్టండి. సో ఎంత ఎక్కువ టైం పట్టదు వీటికి, చాలా సింపుల్. నేను మా ఇంట్లో మా అమ్మాయికి స్నాక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను కొంచెం మాత్రమే చేశాను. సో చాలా చాలా ఇవి కొంచెం బాగుంటాయి, ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకొచ్చండి, పెద్ద టైం పడదు. జస్ట్ ఒక 10 to 15 minutes మనకు అయిపోతుంది. సో ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే మనం ఆ షేప్లో చేసుకొచ్చండి. నేను కాజు షేప్లో చేశాను అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇలా 1 కప్ మైదా అండ్ 2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ పెద్దది పాము తీసుకోండి అండ్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అండ్ బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ చూసారు కదా అండ్ కరిగించిన డాల్డా 1 టేబుల్ స్పూన్. డాల్డా మాత్రం కరిగించింది తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు నెయ్యి అయినా సరే తీసుకోవచ్చు, బట్ నెయ్యి తీసుకుంటే 2 డేస్ వరకు ఇవి స్టోర్ అయి ఉంటాయి. అండ్ వాటర్ మీకు రిక్వైర్డ్కి సరిపడా అండ్ ఒక బౌల్ చూసారు కదా. ఇలా ఈ బౌల్లో ఆ 1 కప్ మైదా వేసేసుకోండి అండ్ సాల్ట్ అండ్ బేకింగ్ సోడా, వాము కొంచెం చేతితో ఇలా మీరు అరచేతిలో వేసుకొని జస్ట్ కొంచెం నలిపేసి వేసుకోవాలి అండ్ కరిగించిన డాల్డా వేసేసుకొని బాగా కొంచెం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత చేతితో కొంచెం ఆ డాల్డా కలిపాం కదా ఉండలు కట్టకుండా పొడి పొడిగా బాగా మిక్స్ చేసుకోండి. మనం దీన్ని వాటర్ పోసుకుంటూ కొంచెం చపాతీ పిండిలా బాగా ముద్దగా కలుపుకోవాలన్నమాట. మెత్తగా వాటర్ ఎంత సరిపడా అంత వేసుకోండి. చూసారు కదా అలా నేను బాగా కలిపి పెట్టుకున్నాను. కొంచెమే చేశానండి, మా అమ్మాయికి జస్ట్ ఇంట్లో ఉన్నాయని చెప్పేసి జస్ట్ కొంచెం మాత్రమే చేశాను. అలా గట్టిగా ప్రెస్ చేసేసి ఒక తడి క్లాత్ ఉంటుంది కదా కాటన్ది, తడిపేసి గట్టిగా పిండేయండి. పిండేసి దాని మీద పెట్టేసి ఒక 1/2 hour పట్టు దాన్ని రెస్ట్ ఇచ్చేద్దాం. అలా చేసుకుంటే ఏంటంటే మనకి పిండి చేసుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట 1/2 hour తర్వాత. సో మళ్ళీ తిరిగి ఒక 1/2 hour తర్వాత తీసి చూస్తే మనకి మిక్సర్ అనేది డ్రై అవ్వకుండా కొంచెం వెట్టగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా చేతితో బాగా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకుని మనం ఇప్పుడు వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. సో నా దగ్గర చపాతీ చేసుకునే పీట లేదని చెప్పేసి నేను ఎప్పుడూ కొంచెం చేస్తూ ఉంటానండి. సో కొంచెం మందంగా చేసుకోవాలి ఈ బిస్కెట్స్ అనేవి, పలచగా చపాతీలా పామేయకూడదు. మనం పరోటా చేసుకుంటాం కదండి అంత మందంలో చేసుకోవాలన్నమాట. చూడండి మీకు చూపిస్తున్నాను కదా, ఆ మందంగా చేసుకొని మన దగ్గర ఏదైనా ఇంట్లో మన పిల్లలకి టానిక్స్ పడుతూ ఉంటాం కదండి, ఆ కప్ ఏదైనా ఉంటే మనం మూన్ షేప్లో జస్ట్ ఫస్ట్ పీస్ తీసేసి సెకండ్ పీస్ నుంచి 1 సైడ్ నుంచి చేసుకుంటూ రండి. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో అక్కడ నుంచి అలా స్ట్రైట్గా అలా ఒక డౌన్గా ఒక ఆర్డర్లో మొత్తం అన్నీ చేసుకొని మూన్ షేప్లో తీసుకొని ఒక బౌల్లో కలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను అలా చూసారు కదా ఇలా 1 సైడ్ నుంచి అలా ఆ షేప్లో చేసుకుంటూ వచ్చాను. రిమైనింగ్ మిగిలిపోయింది ఉంటుంది కదా అది కూడా అలాగే చేసుకొని మొత్తం ఇలా అన్నీ ఒక చిల్లులు గరిట్లు వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి డీ ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో స్టవ్ మీద డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి నూనె మరిగిందా లేదా జస్ట్ ఒక చిన్న బిస్కెట్ వేసి చూడండి. ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలి బబుల్స్ వచ్చాయో మనకు ఆయిల్ కరెక్ట్గా మనకి మరిగినట్టు. ఫస్ట్ ఇది చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది బాగా హైలో పెట్టేసేయండి. హైలో పెట్టాక ఈ బిస్కెట్స్ వేసేసి అప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టండి. ఎందుకంటే హైలో పెట్టేసరి ఒకేసారి పైకి తేలుతూ ఉంటాయి కదా. సిమ్లో పెట్టి ఇప్పుడు బాగా బిస్కెట్స్ని వేగనివ్వండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు బాగా వేపాలండి. ఆయిల్ని తిప్పుతూ ఉండాలి. అలా అయితే లోపల బయట కూడా బాగా మనకి కుక్ అవుతాయన్నమాట. చూసారు కదా అలా ఆ కలర్లో వచ్చేసరికి తీసేసేయండి. ఎందుకంటే బయటకు వచ్చేసరికి అవి ఇంకా లైట్ గోల్డెన్ ఇంకా గోల్డెన్ కలర్లోకి అయిపోతాయి. సో చూసారా అన్నీ నేను ఆ బౌల్లోకి తీసేసుకున్నాను. తీసుకుని మళ్ళీ వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకొని మీరు వేడిగా ఉన్నప్పుడే దాని మీద 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కూడా కాదండి జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం కారం. మీరు ఇప్పుడు వీటి సౌండ్ వినండి ఎలా ఉంటుంది. నేను వాయిస్ అవుట్ చప్పట్లో జస్ట్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నాను. సౌండ్ వినండి ఎంత క్రిస్పీగా వస్తాయో. మీరు డాల్టా వేసుకుంటేనే మీకు ఈ కాజు బిస్కెట్స్ అనేవి కరకరలు అవుతూ ఉంటాయి. మీకు ఈ డాల్టా వేసుకుంటేనే మీకు ఒక 3 or 4 డేస్ వరకు మీకు ఒక 8 బౌల్లో పెట్టుకుంటే స్టోర్ అయి ఉంటుంది. నెయ్యి వేసుకుంటే ఉంటాయి కానీ జస్ట్ 1-2 డేస్ వరకు అండి. అదే డాల్టా వేసి పెట్టుకుంటే మీకు 5-6 డేస్ వరకు ఉంటాయి. చూసారా చూడండి దీని సౌండ్ కూడా వినండి. సరే ఇంత ఈజీగా అయిపోతుందో చూసారు. సాల్ట్ అది కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంది.
నచ్చిందా ఈ వీడియో? చాలా చాలా సింపుల్ అండి. మనం పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ కావాలంటే జస్ట్ ఇలా మీరు స్వీట్ అయితే స్వీట్గా చేసుకోవచ్చు బిస్కెట్స్ని, సాల్టీ అయితే సాల్టీగా కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఒక 8 బౌల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఒక 5-6 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. సో ఫ్రెండ్స్, నచ్చింది వీడియో, నచ్చితే ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీ వరకే వస్తుంది. సో ఒక మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్.